నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ సమావేశ మధ్యంలో నేడు స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ స్పందన కార్యక్రమానికి కమిషనర్ జాహ్నవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడువు సమయం దాటిన సమస్యలు పరిష్కరించకపోవడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన వేదికలు ఒక్కసారి స్వీకరించిన వినతి పత్రానికి శాశ్వత పరిష్కారం చూపించాలంటూ ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నేడు వివిధ విభాగాల నుంచి వచ్చిన 19 అర్జీలను ఆమె స్వీకరించి వాటికి త్వరితగతిన పరిష్కారం అందిస్తామని ఆమె తెలిపారు. ఇంకా త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా ఎన్ఎంసీ ఫైవ్ అనే యాప్ ను గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. స్పందన కార్యక్రమంలో మనకి 19 అర్జీలు అనేవి రావడం జరిగింది. సో మేజర్గా మనకి టౌన్ ప్లానింగ్ మరియు రెవెన్యూ సెక్షన్కి సంబంధించి ఎక్కువగా కంప్లైంట్స్ అనేవి వచ్చాయి. సో ఏవైతే కూడా మనకు అప్పటికప్పుడే రిడ్రెస్ చేయగలిగినవి అక్కడే మనము డెలిగేట్ అనేది చేసేసాము. సో కొన్ని ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి కూడా మనకి కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది. క్లిష్టమైన కేసెస్ని నేనే స్వయంగా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి వాటి మీద యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అదర్ దాన్ దిస్ మనకి ఈసారి కిందటి సార్తో పోలిస్తే శానిటేషన్ మీద కూడా పెద్దగా కంప్లైంట్స్ అనేవి రాలేదు. సో మనం ఎక్కడైనా కూడా యాక్టివ్గా శానిటేషన్కి సంబంధించి ఎంహెచ్ఓ అండ్ వాళ్ళ టీంతో కలిపి మనం యాక్టివ్గా స్టెప్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో వర్షాకాలంని మనం దృష్టిలో పెట్టుకుని ముందుగా మనం తీసుకుంటున్న మెజర్స్ని కూడా మనం రివ్యూ అనేది చేసుకుంటున్నాము. సో శానిటేషన్కి సంబంధించి మనం ఖచ్చితంగా పబ్లిక్ ఫీడ్బ్యాక్ని కూడా మనం కన్సిడర్ చేసి యాక్టివ్గా స్టెప్స్ అనేవి తీసుకోవడం వల్ల కూడా కొంత పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కూడా కొంచెం తగ్గినాయి. అదర్వైజ్ మనకి అదర్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి కూడా కొన్ని కంప్లైంట్స్ అనేవి రావడం జరిగాయి. వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు కేసు టు కేసు బేసిస్ మీద రిక్వెస్ట్ అనేది చేస్తున్నాం.